గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. నిన్న మార్కెట్లో ఒక భారీ పతనం చూసాము. ఆ తర్వాత మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ తోటి మొదలైంది. ఆ తర్వాత మార్కెట్ ఎంబడే కోలుకొని కంటిన్యూస్గా అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ చివరికి 9200 స్థాయి వరకు వెళ్ళి ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ చివరిలో ఒక స్వల్ప కరెక్షన్ వచ్చినప్పటికీ మార్కెట్ స్థిరంగా బాగా పటిష్టంగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ చివరికి చూస్తే కనుక 2.3% లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా పెరిగింది. అలాగే మిడ్ క్యాప్లోనూ స్మాల్ క్యాప్లోనూ ఒక స్వల్ప అప్ ట్రెండ్ కూడా మనం చూసాము ఇవాళ. అలాగే బ్యాంక్ స్టాక్స్ విషయానికి వస్తే మనకి ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ 1.5% వరకు పెరిగింది. పిఎస్సీ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోయింది. అలాగే ఆటో స్టాక్స్ కూడా ఒక 2.5% వరకు లాభపడింది. ఎఫ్ఎంసీజీ 2.5% వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. అలాగే ఫార్మాలో ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్కి గురైంది అనుకోవచ్చు. అండ్ హోల్ ఇవాళ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎఫ్ఎంసీజీ లాంటి హెవీ వెయిట్స్ బాగా పెరగడంతో, రిలయన్స్ కూడా బాగా పెరగడంతో ఇవాళ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. మార్కెట్ చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీను ఈ లాస్ట్ వీక్ ఏర్పడిన హై ఏదైతే ఉందో ఆ హై కింద క్లోజ్ అయింది. అంటే మార్కెట్ 9300 స్థాయిని ఇంకోసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వచ్చిన ఒక స్ట్రాంగ్ రికవరీ, స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది రేపు కూడా ఫాలో అప్ ఓపెనింగ్ లెవెల్స్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ ఒకసారి లాస్ట్ వీక్ వచ్చిన 9300 కీలకమైన గరిష్ట స్థాయిని పరీక్షించిన తర్వాత అక్కడ నిలబడుతుందా లేదా చూడాలి. ఒక ఇది స్వింగ్ ట్రేడర్స్ అంటే 1 డే టు 5 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈ 9300 పాయింట్స్ పై కనుక నిలబడితే కనుక మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ 9500 వరకు వేసుకోవచ్చు. సో మార్కెట్ ఆన్ ద హోల్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది కొంచెం, అంటే స్వల్ప 1 ఆర్ 2 డేస్కి. రేపు ఓపెనింగ్ కనుక మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అంటే 10 గంటలకు కూడా డేస్ గరిష్ట స్థాయి దగ్గర కనుక ట్రేడ్ అవుతే ఫర్దర్గా లాంగ్ పొజిషన్ తీసుకొని ఇమీడియట్గా డే లో కింద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. సో మార్కెట్ ఈ రికవరీతోటి ముఖ్యంగా 8800 కీలకమైన రెసిస్టెన్స్ సపోర్ట్ అనుకున్నాము, ఆ సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడంతో మార్కెట్ ఇమీడియట్గా డేంజర్ ఆఫ్ కరెక్షన్ నుంచి అంటే కరెక్షన్ రిస్క్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ కొంచెం హై లెవెల్లో కన్సాలిడేషన్, ఎందుకంటే లాస్ట్ 2 వారాలుగా మనం చూస్తే కనుక మార్కెట్ లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ 9300 9500 దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ కన్సాలిడేషన్లో మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది మనం చూడొచ్చు. కానీ హైయర్ లెవెల్లో మటుకు మార్కెట్లో కొంచెం ప్రెషర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి ఇవాళ నిఫ్టీలో టాప్ గెయినర్స్ చూద్దాం, ఆ తర్వాత టాప్ లూసర్స్ చూద్దాం. ఈ గ్రూప్లో వాటిల్లో ఎవరైనా పొజిషన్కి అవకాశం ఉందా చూద్దాం షార్ట్ టర్మ్లో. ఎందుకంటే మనం తరచూ చెప్తుంటాము ఏ గ్రూప్ స్టాక్స్లో కనుక ఒక మంచి డిప్లో మంచి సపోర్ట్ లెవెల్లో కనుక బై చేస్తే మార్కెట్ రికవర్ అయినప్పుడు ఇమ్మీడియట్గా 1 ఆర్ 2 మంత్స్లో 15-20% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో అటువంటి స్టాక్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 1 ఇయర్కి హోల్డ్ చేసి 15-20% రిస్క్ తీసుకునే కన్నా కొంచెం ఏ గ్రూప్ స్టాక్స్లో ఏవైతే మనకి బాగా పెర్ఫామ్ చేశాయో అది మనకు తెలుసు ఎలాగో. దాని మీద ఏ గ్రూప్ స్టాక్స్లో మళ్ళీ స్టడీ చేయాల్సిన అవసరం పెద్దలేదు. జస్ట్ డిప్లో కనుక బై చేస్తే నెక్స్ట్ ర్యాలీలో ఆటోమేటిక్గా 15-20% వస్తుంది. అలాగే ఇవాళ మనకి కింద డిస్ప్లే చేసిన నంబర్కి కూడా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, క్లాసెస్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక టాప్ గెయిన్ ఆఫ్ ది డే జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 20% పెరిగింది. సో ఇవాళ ఒక్కరోజు చూస్తే కనుక జీలో ఒక భారీ మూమెంట్ అనేది కనిపించింది. ఓవరాల్గా జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక బాగా హై నుంచి పడిన స్టాక్ అన్న విషయం మనకు తెలిసింది. టెక్నికల్గా ఇవాళ ఒక 20% రీబౌండ్ అనేది కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ 3-4 వారాలుగా 130-140 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఒక స్వల్ప బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈక్విటీలో షార్ట్ టర్మ్ బై పొజిషన్ని జీ ఎంటర్టైన్మెంట్లో కన్సిడర్ చేయవచ్చు. జీ ఎంటర్టైన్మెంట్ గురించి మనకు ఫండమెంటల్గా తెలిసిందే, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్, క్వాలిటీ స్టాక్, కానీ ఈ మధ్య కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరగటం పెరిగిన స్టాక్ చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ అనూహ్యంగా ఒక 9-10% వరకు పెరిగింది. దీనికి 2-3 కారణాలు చెప్పచ్చు. కానీ ముఖ్యంగా చూస్తే కనుక ఫేస్బుక్ రిలయన్స్ జియోలో 43,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోందన్న వార్తలు వచ్చాయి. దాంతో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్లో బాగా పెరిగింది. ఎందుకంటే జియో బర్డెన్ డెట్ బర్డెన్ బాగా తగ్గిపోతుంది అన్న
పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ బాగా పెరిగింది. పైగా ఈ మధ్య క్రూడ్ ఆయిల్ కూడా బాగా విపరీతంగా పడింది. సో ఇవన్నీ కూడా కొంచెం కలిసి వచ్చాయి ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య లాస్ట్ 4-5 వారాలుగా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. హై లెవెల్లో చూస్తే కనుక 1500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 2వ వారం 3వ వారంలో చూస్తే కనుక 1450 ఆ లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది. కాబట్టి ప్రీవియస్ టాపే మనకి టెక్నికల్గా నెక్స్ట్ టార్గెట్ లెవెల్గా ఉంటుంది. సో కాబట్టి 1450-1500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుని దాని తగ్గట్టుగా పొజిషన్ తీసుకోవాలి. ఉదాహరణకి ఇవాళ రిలయన్స్ చూస్తే కనుక 1350 రూపాయలు క్లోజ్ అయింది. 1415 దగ్గర రెసిస్టెన్స్ అంటే కొంచెం పెరిగినప్పుడు హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. అలాగే 1450 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నాం కాబట్టి అబవ్ 1400 ఆ లెవెల్స్ దగ్గర తీసుకుంటే రిస్క్ అవుతుంది. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంటే కనుక రిస్క్ టు రివార్డ్ అన్ఫేవరబుల్గా అవుతుంది. అంటే రిస్క్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కరెక్షన్ వస్తే కనుక బాగా పడుతుంది కాబట్టి రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. సో కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడల్లా కూడా లాంగ్ పొజిషన్స్ కట్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఏ గ్రూప్లో అలా యూజ్ చేసుకోవాలి మనం. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఇవాళ 1816 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ వన్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ స్టాక్. పెయింట్స్ ఇండస్ట్రీ బాగా పెరుగుతూ వచ్చింది. కన్స్ట్రక్షన్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా బాగా పెరగడంతో ఏషియన్ పెయింట్ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 5.3% పెరిగింది ఏషియన్ పెయింట్. ఫండమెంటల్గా డిస్కస్ చేసిన అవసరం లేదు ఏషియన్ పెయింట్ రిలయన్స్ లాంటి కంపెనీస్ గురించి. సో ఏషియన్ పెయింట్ చూస్తే కనుక ప్రస్తుతానికి 1810 రూపాయల దగ్గర క్లోజ్ అయినప్పటికీ ఇంచుమించు 1900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే గత 3 నెలలుగా చూస్తే కనుక 1900 దగ్గర గట్టి టాప్ ఏర్పడింది. సో 1900 లెవెల్స్ దాటలేకపోతుంది. సో మల్టిపుల్ లెవెల్స్ ఏర్పడింది కాబట్టి 1900 దగ్గర కొంచెం రిలయన్స్ ఇండస్ట్రీస్కి సారీ ఏషియన్ పెయింట్కి కొంచెం బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ప్రాఫిట్ బుకింగ్కి వచ్చే అవకాశాలు ఉంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 3.8% పెరిగింది. 416 రూపాయల్లో క్లోజ్ అయింది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకసారి చూస్తే కనుక వీక్గా ఉంది, ట్రేడ్ అవుతోంది. ఈ మధ్య చిన్న చిన్న బౌన్స్ బ్యాక్లు వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వలేకపోతుంది. సో బాగా వీక్ ధోరణి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇండస్ ఇండ్ బ్యాంక్ టెక్నికల్గా అంత ఆశాజనకంగా కనిపించట్లేదు కాబట్టి ఇండస్ ఇండ్ బ్యాంక్ని అవాయిడ్ చేయొచ్చు. దీని బదులు మనకి బెటర్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. యూపీఎల్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఇంచుమించు 3.7% వరకు పెరిగింది యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. ఈ కెమికల్ సంబంధించిన స్టాక్ చూస్తే కనుక ఇవాళ 358 రూపాయల్లో క్లోజ్ అయింది యూపీఎల్. టెక్నికల్గా అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, రోజు డిస్కస్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు ఏ గ్రూప్ స్టాక్స్కి కాబట్టి. ఇక్కడ టెక్నికల్ లెవెల్స్గానే ఉంటాయి కాబట్టి ఈ మధ్య యూపీఎల్ 270 రూపాయలు 250 రూపాయల నుంచి కొంచెం పెరిగి 380 రూపాయల వరకు పెరిగింది. సో హైయర్ లెవెల్లో చూస్తే కనుక 380-400 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది యూపీఎల్కి. యూపీఎల్ని ఈ లెవెల్లో చూస్తే కనుక ఒక కాంట్రాబెట్గా ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు యూపీఎల్. ఎందుకంటే యూపీఎల్ మనకు తెలిసింది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కౌంటరు, కానీ ఆ మధ్య కొంచెం పెర్ఫార్మెన్స్ అది బాగా లేకపోవడంతో పడింది. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు బిలో 20కి వచ్చింది, కొంచెం రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది. అండ్ మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న, మంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ యూపీఎల్. అండ్ సెక్టారల్ ఒక్కసారి కనుక మళ్ళీ లైమ్రేట్లకు వస్తే జనరల్గా ఆ సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీస్ ఎప్పుడు అవుట్ పెర్ఫామ్ చేస్తుంటాయి, ఎప్పుడు ఒక మంచి ఇన్స్టెంట్ రిటర్న్స్ ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. సో కాబట్టి డెట్ ఇష్యూస్ తోటి కొంచెం హై ఈక్విటీ తోటి పడింది. మైట్ బి టెక్నికల్గా షార్ట్ టర్మ్ పర్పస్ కోసం కన్సిడర్ చేయొచ్చు యూపీఎల్. సో ఇవి ఇప్పటివరకు 5 టాప్ గెయినర్స్. ఇందులో జీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్, యూపీఎల్ బాగుంది, కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ మటు కొంచెం వీక్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ ఇవాళ 65.45 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా 5.5% పైగా పడింది. ఓవరాల్గా ఈ ఓఎన్జీసీ చూస్తే కనుక బాగా వీక్గా ఉంది. ఈ మధ్య క్రూడ్ కూడా భారీ పతనానికి చూసాము. సో కాబట్టి ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ కూడా కొంచెం నెగిటివ్గా కరెక్ట్ అవుతూ వస్తుంది. వేదాంత 2.5% పడింది. ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ 76.50 రూపాయల క్లోజ్ అయింది. ఓవరాల్గా వేదాంత కూడా వీక్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు ఫండమెంటల్గా టెక్నికల్గా. ఎల్ అండి
ఈ మధ్య మేజర్ ఆర్డర్స్ రావడం మనం చూసాము. ఇవాళ ఒక 1.5% పడింది, ఎందుకంటే 855 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, కొంచెం బాగా వీక్గా ఉందనుకోవచ్చు ఎల్ఎన్టి. కాకపోతే ఎల్ఎన్టి కింద సపోర్ట్ క్లియర్గా కనిపిస్తుంది, కింద లోయర్ లెవెల్లో అంటే ఇంచుమించు ఒక 830 లెవెల్స్ దగ్గర మొన్న లాస్ట్ వీక్ ఒక బాటం ఏర్పడింది. సో ఆ లెవెల్ నుంచి రికవరీ వచ్చే అవకాశం ఉంది. సో 820 వస్తే కనుక మంచి అట్రాక్టివ్ లెవెల్స్ ఎల్ఎన్టీకి. సిప్లా 590 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, ఒక 0.5% పడింది. సిప్లా, క్యాడిలా, సన్ఫార్మా ఇవన్నీ కూడా మనం సార్లు డిస్కస్ చేసుకున్నాం ఇదే క్లోజింగ్ రిపోర్ట్లో. ఇవన్నీ కూడా బాగా పెరిగాయి, కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. సో హై లెవెల్లో సిప్లాని అవాయిడ్ చేయొచ్చు న్యాచురల్గా. పవర్ గ్రిడ్ 162 రూపాయల్లో క్లోజ్ అయింది, 0.3% వరకు పడింది. బట్ వరల్డ్గా లాగ్గా ఉన్న ఈ పవర్ స్టాక్స్లో పవర్ గ్రిడ్ కూడా ఒకటి. సో పవర్ గ్రిడ్ చూస్తే కనుక కొంచెం సబ్డ్యూడ్ ట్రెండ్లో ఉంది, ఒక మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు, మేజర్ యాక్టివిటీ కనిపించట్లేదు. కాబట్టి పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ని కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు మనం చూసినవి టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్, వాటి టెక్నికల్ లెవెల్స్, వాటిలో పొజిషన్ తీసుకోవచ్చా లేదా అన్న అంశాన్ని మీద మనం గమనించాం. ఇప్పుడు టాప్ ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. కొంచెం ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 20% పెరిగిన స్టాక్ హ్యాత్వే కేబుల్ అండ్ డేటా. ఇవాళ ఈ స్టాక్ చూస్తే ఇంచుమించు 19 రూపాయల్లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా ఫైనాన్షియల్ డేటా చూస్తే కనుక అంత హ్యాత్వేకి అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా ఇంటర్నెట్ అండ్ కేబుల్ టీవీ, సో కమ్యూనికేషన్స్లో టెలివిజన్లో ఉన్న పాపులర్ కంపెనీ హ్యాత్వే కేబుల్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక హ్యాత్వే డీసెంట్ ప్రాఫిట్సే ఇస్తుంది, కాకపోతే గ్రోత్ అయితే అంత ఓవర్ క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టర్ పెద్దగా మనం పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. అండ్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక హ్యాత్వేకి మన లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం మధ్య మధ్య డిసప్పాయింట్ చేసింది, ఇప్పుడు కొంచెం బెటర్గా వచ్చింది. బట్ ఓవరాల్గా హ్యాత్వే కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ TV18 Broadcast 20 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది కూడా వీక్గా ఉన్న స్టాక్, ఇవాళ 20% పెరిగింది. టెక్నికల్గా ఇది ఒక చిన్న రీబౌండ్ అనుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ గాడ్ఫ్రే ఫిలిప్స్, 15.5% పెరిగింది, 1042 రూపాయల్లో క్లోజ్ అయింది, 1042లో క్లోజ్ అయింది. గాడ్ఫ్రే ఫిలిప్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్, టెక్నికల్గాను ఫండమెంటల్గాను మంచి కంపెనీ. డెఫినెట్గా గాడ్ఫ్రే ఫిలిప్స్ని కొనుక్కోవచ్చు, తక్కువ ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్. సో కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఇది వన్ ఆఫ్ ది రికమెండేషన్గా భావించవచ్చు గాడ్ఫ్రే ఫిలిప్స్కి, వచ్చిన డిప్లో కొంటే మంచిది. అలాగే అమర్ రాజా ఇవాళ 10% పెరిగింది, 560 రూపాయల దగ్గర క్లోజ్ అయింది అమర్ రాజా. HFCL హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఇది ఒక 10% వరకు పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్ ఇది కూడా వీక్ స్టాక్, HFCL లాగా అవాయిడ్ చేయొచ్చు. ACC 8.5% వరకు బాగా పెరిగింది. ఆ తర్వాత దీపక్ ఫెర్టిలైజర్స్ ఇది కూడా కొంచెం బాగా పెరిగిన స్టాక్. జైకార్, త్రివేణి టర్బైన్, రాష్ట్రీయ కెమికల్స్, కల్పతారు పవర్, FDC, గుజరాత్ గ్యాస్, GE షిప్, జస్టైల్, కాల్గేట్ పమలి అండ్ టాటా కన్స్యూమర్ అండ్ బాంబే బర్మా, స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్, JK టైర్, వరుణ్ బీవరేజెస్, సుప్రీం ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, వడాఫోన్ ఇండియా, కోరమండల్ ఇంటర్నేషనల్, PI ఇండస్ట్రీస్, NIT టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఒక 5-6% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే కొంచెం మరి చిన్న స్టాక్స్లో చూస్తే కనుక కెరియర్ పాయింట్ ఒకటి పెరిగింది, అలాగే ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్ పెరిగింది, అలాగే బాలాజీ అమైన్స్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఏషియన్ హోటల్స్ లాంటి స్టాక్స్, బాలాజీ టెలి, ఉమాంగ్ డైరీస్ ఇవన్నీ కూడా 11-12% వరకు పెరిగిన స్టాక్స్. సో అన్ ద హోల్ మార్కెట్ నిన్నటి స్ట్రాంగ్ డౌన్ టెన్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. మార్కెట్ లాస్ట్ 1 వీక్గా కన్సాలిడేషన్ ఉంది, 9,300 స్థాయి దగ్గర కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. బహుశా రేపో ఎల్లుండో ఈ 9,200 టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోవచ్చు, కొంచెం వాలటైల్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు, కానీ హయ్యర్ లెవెల్లో గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్, షార్ట్ టర్మ్ కరెక్షన్ హయ్యర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చిన్న బాటమ్ టాప్ తర్వాత. సో కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. హయ్యర్ లెవెల్లో కనుక ఈ రిలీఫ్ రైల్ అయిన తర్వాత హయ్యర్ లెవెల్లో కనుక తీసుకుంటే కొంచెం రిస్కీ బిట్ అవుతుంది, కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.